Hi Andy, welcome to Pessy's Kitchen. Heroes video, Gongura Pappu, Evidanga Tarcello, Mixe Chubichbotunano, Marie Gongura Pappu, either in the Michalo, Cockerlo, Easy Gatarches Cochandi, Chala Tasty Gountundi, Marie Gongura Pappu, Evidanga Tarcello, then a process into Evidelekil to Sandy Munduga, Waka pressure cooker Tisconi, the Antla Waka cup worku, Kandipapu Vescoli, put a water Vesconi, Ronamur Salu, Shabranga Kadkoli. ఇప్పుడు కందిపప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక ఉల్లిపాయని పొడవుగా ముక్కలు కోసుకొని వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి రెండు టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు గోంగూర కట్టలు తీసుకొని ఒలుచుకొని శుభ్రం చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు 2 టేబుల్ స్పూన్లు కారం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ 2 కప్పులు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకోవాలి ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు కూడా పప్పు గోంగూరని ఉడికించుకోవాలి ఇప్పుడు 7 విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి మూత తీసుకొని ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పు గోంగూరలోకి తాలింపు వేసుకోవాలి ఇప్పుడు ఒక pan పెట్టుకొని దీంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మరిగించుకున్న తర్వాత 7 వెల్లుల్లి రేకలు ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ మెంతులు 1/2 టీస్పూన్ శనగపప్పు 1/2 టీస్పూన్ మినపప్పు 1/2 టీస్పూన్ జీలకర్ర 1/2 టీస్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే 2 వెనిమిర్చి తుంచి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి ఈ తాలింపుని పప్పులో వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా 5-5 నిమిషాల్లో ఈ పప్పు గోంగూర తయారు చేయడం చూశారు కదా మరి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్